అది ఎక్కడ అభివృద్ధి పేరు మీద అవినీతి జరుగుతుందని మాత్రం చెప్తలేదు ఈ రోజు సూటిగా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క క్లాక్ టవర్ దగ్గర భారతీయ దేశ జెండా దగ్గర ఈ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నది నువ్వు చేసిన అభివృద్ధి మరి మొన్నటికి మొన్న భారతీయ జనతా పార్టీ ఏదైతే మినీ స్టేడియం లో ఇండోర్ స్టేడియం మొత్తం కూడా దాదాపు 150 లక్షలతో నిర్మాణం చేస్తే అది మొత్తం నిరుపయోగంగా ఉన్నది దాంట్లో మురికి కాలువ చెత్త కుప్ప తయారైందని చెప్పి ఎప్పుడు దాన్ని ప్రారంభిస్తారంటే దానికి జవాబు చెప్పం తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సాక్షిగా ఫౌంటెన్ సుమారు 20 లక్షలతోని ఫౌంటెన్ ఏర్పాటు చేస్తే ఆర్మూర్ అందాలు అన్నావు మరి ఆర్మూర్ అందాలు ఎటువైనాయి జీవన్ రెడ్డి గారు ఇవాళ 20 లక్షల రూపాయలు ఇవాళ జేబులో పోయినాయి అది ఎందుకు పని చేయకుండా పోయిందో అది చెప్పం ఇవాళ మేము ఈ క్లాక్ టవర్ దగ్గర ఉన్నాం దాదాపు దీనికి 50 లక్షల రూపాయలు అప్పుడు ఖర్చు చేసిర్రు దీంట్లో మొత్తం అవినీతి జరిగిందని అప్పుడు ఫిర్యాదు చేస్తే నువ్వు అప్పుడు అభివృద్ధి అన్నావు కానీ అవినీతి గురించి మాట్లాడలే మరి ఇలా ఈ క్లాక్ టవర్ నిరుపయోగంగా ఉన్నది ఈ క్లాక్ టవర్ దగ్గర గంటలు ఎన్ని కొట్టుకుంటున్నాయో అది లేకుంటే ఏదైతే ఎక్కడైతే దీంట్లో మీరు ఫౌంటైను దీన్ని అందాంగా అన్నారో మరి ఎటువైంది దీనికి ఆ డబ్బులు ఎటువైనా ఇవాళ జేబులో అయినాయో జీవన్ రెడ్డి సమాధానం చెప్పాలని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తున్నది ఇవాళ మళ్ళీ మీరు ఏమంటారు ఆర్మూర్కు 100 పడకల ఆసుపత్రి మీకు ఎన్నిసార్లు చెప్పినా ఆర్మూర్ 100 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి అయ్యా 100 పడకల ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు ఉంటారు ఇప్పుడు ఉన్న డాక్టర్లు ఎంత అక్కడ ఉన్న సదుపాయాలు ఏంటిది ఇప్పుడున్న సదుపాయాలు ఏంటిది ఎందుకు ప్రజల్ని మీరు 100 పడకల ఆసుపత్రి చేసినాం 100 పడకల ఆసుపత్రి చేసినాం మీరే మీ యొక్క స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడలో ఉన్నది 100 పడకల ఆసుపత్రి అక్కడ వైజూడును యాడ ఎట్లున్నది ఆర్మూర్లు ఎట్లున్నది ఎందుకు 100 పడకల ఆసుపత్రిని ప్రజలను మభ్యపెడుతున్నారు మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో సుమారు 121 మంది స్టాఫ్ కావాలా మరి ఎక్కడున్న 9-11 మందికైనా ఇక్కడ డాక్టర్ లేరు దీని మీద నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పుడు పని చేయి ఎంతసేపు కళ్ళబొల్లి మాటలు 2018లో 50 కోట్లు నిధులు తెచ్చి 27 కోట్లు కలిసి చేసినావు 23 కోట్లు అట్లనే ఉన్నాయి మామిడిపల్లి పెరికెడుకు 10-10 కోట్లు అన్నారు మెరుజైనాక కలిసినాక ఆర్బో మున్సిపాలిటీలో ఆ నిధులు మొన్న మళ్ళా కొత్త కమిషనర్ రాగానే పాత పాటనే కొత్త పాటగా 70 కోట్లు మంజూరు అనే మళ్ళా ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించినావు ఎక్కడ ఈ రోడ్లే 2018 తర్వాత ఏమైనా రోడ్లు వేసిరా మీరు ఎంతసేపు ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి నడుస్తున్నది అక్రమ ఇంటి నంబర్లు అక్రమ లేఅవుట్లు మీ యొక్క అనుచరులు ఇవాళ పెరికిడ్ల కానీ మామిడిపల్లిలో కానీ ఇక్కడ దోబిగాడి దగ్గర కానీ మాటు కాలువల్ని కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు చేస్తే జిల్లా కలెక్టర్ రాడు పైనున్న రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరు రారు ఎందుకంటే జీవన్ రెడ్డి అంటే భయం ఇవాళ ప్రజలకు ఎందుకంటే ఎంతసేపు నువ్వు నేను ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి ఇంకా 4-5 ఎలక్షన్లు వస్తాయి 100 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి అయ్యా 100 పడకల ఆసుపత్రిలో ఎంతమంది డాక్టర్లు ఉంటారు ఇప్పుడు ఉన్న డాక్టర్లు ఎంత అక్కడ ఉన్న సదుపాయాలు ఏంటిది ఇప్పుడున్న సదుపాయాలు ఏంటిది ఎందుకు ప్రజల్ని మీరు 100 పడకల ఆసుపత్రి చేసినాం 100 పడకల ఆసుపత్రి చేసినాం మీరే మీ యొక్క స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడలో ఉన్నది 100 పడకల ఆసుపత్రి అక్కడ వైజూడు యాడ ఎట్లున్నది ఆర్మూర్లు ఎట్లున్నది ఎందుకు 100 పడకల ఆసుపత్రి అని ప్రజలను మభ్యపెడుతున్నారు మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే పూర్తి స్థాయిలో సుమారు 121 మంది స్టాఫ్ కావాలా మరి ఎక్కడున్న 9-11 మందికైనా ఇక్కడ డాక్టర్ లేరు దీని మీద నువ్వు కళ్ళబొల్లి మాటలు చెప్పుడు పని చేయి ఎంతసేపు కళ్ళబొల్లి మాటలు 2018లో 50 కోట్లు నిధులు తెచ్చి 27 కోట్లు కలిసి చేసినావు 23 కోట్లు అట్లనే ఉన్నాయి మామిడిపల్లి పెరికెడుకు 10-10 కోట్లు అన్నారు మెరుజైనాక కలిసినాక ఆర్బో మున్సిపాలిటీలో ఆ నిధులు మొన్న మళ్ళా కొత్త కమిషనర్ రాగానే పాత పాటనే కొత్త పాటగా 70 కోట్లు మంజూరు అనే మళ్ళా ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించినావు ఎక్కడ ఈ రోడ్లే 2018 తర్వాత ఏమైనా రోడ్లు వేసిరా మీరు ఎంతసేపు ఆర్మూర్ మున్సిపాలిటీలో అవినీతి నడుస్తున్నది అక్రమ ఇంటి నంబర్లు అక్రమ లేఅవుట్లు మీ యొక్క అనుచరులు ఇవాళ పెరికిడ్లో కానీ మామిడిపల్లిలో కానీ ఇక్కడ దోబిగాడి దగ్గర కానీ మాటు కాలువల్ని కబ్జా చేసి అక్రమ లేఅవుట్లు చేస్తే జిల్లా కలెక్టర్ రాడు పైనున్న రాష్ట్ర స్థాయి అధికారులు ఎవరు రారు ఎందుకంటే జీవన్ రెడ్డి అంటే భయం ఇవాళ ప్రజలకు ఎందుకంటే ఎంతసేపు నువ్వు నేను ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి ఇంకా 4-5 ఎలక్షన్లు వస్తాయి కానీ ఎలక్షన్లలో కళ్ళబొల్లి మాటలు చెప్పుడు కాదు రానున్న రోజుల్లో ప్రజలు డెఫినెట్ మేము అన్న విషయాలు ప్రజలకు చేరవేస్తాం అట్లనే ఇవాళ మీరు ఏదైతే సిగ్నల్స్ దాదాపు సిగ్నల్స్కు మామిడిపల్లి చివరస్థ దగ్గర 20 లక్షల రూపాయలు పెట్టి నువ్వు శంకుస్థాపన చేసినావు ఎన్న ఈ సిగ్నల్ పనిచేసినాయా జీవన్ రెడ్డి గారు దీనికి సిగ్నల్స్ అంటే పోలీసు వాళ్ళకి అనుసంధానం ఉండాలి ఆ సిగ్నల్స్ మరి ఇవి పోలీసు వాళ్ళకి అనుసంధానమైనాయా ఎందుకు డబ్బులను ప్రజా డబ్బులను ఎందుకు దుర్వినియోగం చేస్తున్నావు ఆ సిగ్నల్స్ పనిచేస్తున్నాయి ఎక్కడన్నా ఇప్పటిదాకా ఎక్కడ కూడా సిగ్నల్ పనిచేసిన దాఖలాలు లేవు కానీ 25 లక్షల రూపాయలు మాత్రం నీ అనుచరుల జేబుల్లో నీ
నీకు అనుకూలంగా ఉన్న వాళ్ళ జేబులలో దట్టుతున్నావు. కానీ నువ్వు మాత్రం అభివృద్ధి చెందినావు నిజంగానే. ఆరుగురు ప్రజలేమో కానీ జీవన్ రెడ్డి మాత్రం అభివృద్ధి చెందిండో. జీవన్ రెడ్డి మాల్ కట్టుకున్నాడు. ఒకడ ఏదైతే జీవన్ రెడ్డికి క్యాంప్ ఆఫీస్ ఉన్నదో అవి మాత్రం నిర్మాణమైనవి. ప్రజలకు కావలసిన డబ్బులు బెడ్రూమ్ రాలేదు. 57 ఏళ్లకు పెన్షన్ ఇస్తా అన్నావు, 50 ఏళ్లకు ఆ పెన్షన్ లేదు. ఎక్కడ కూడా రేషన్ కార్డులో ఊసే లేదు ఇలా ప్రజలకు. ఏంది అభివృద్ధి మరి? అభివృద్ధి అంటే దీన్నే అంటారా? ఈ సందర్భంగా ప్రజలను కూడా మేము అడుగుతున్నాం. ఎంతసేపు ప్రజలను మభ్య పెడుతున్నాడు ఈయన? ఇది కాదు టీఆర్ఎస్ అంటే. టీఆర్ఎస్ కేవలం అవినీతికే పాల్పడుతున్నది తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి లేదు. నిజంగా నీకు అభివృద్ధి చేసిన చిత్తశుద్ధి ఉంటే భారతీయ